తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 12. ఆ హేతు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. చెప్పమ్మా. నేను ఒక మనిషిగా భూమి మీద మరి దేవునికి కానీ కుమారుడికి కానీ అప్పగించేది ఏమైనా ఉందా? ఇదిగో తండ్రి, నా ఆత్మను మీకు అప్పగించుచున్నాను. ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు అని మాట్లాడుతున్నారు కదా, అంటే ముందుగానే అప్పగించినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరైనా తమ ఆత్మను దేవునికి అప్పగించుకుంటే గొప్పవాళ్ళమ్మా. అంతే, ఆయన పర్యవేక్షణలో ఉంటారు వాళ్ళు. ఏమమ్మా, మనం అప్పగించుకోమంటే ఇప్పుడు మీరు డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే కదా మీకు అకౌంట్ ఉంటుంది. మనం డబ్బు వెళ్ళకుండా అకౌంట్ బ్యాంకులో ఉంది అప్పగించేశాను అంటే నువ్వు అడిగితే ఇవ్వడానికి అక్కడ ఏముంది, నువ్వేమైనా దాచావు అందులో. కనుక భూమి మీద మనము ఆయనకు మన ఆత్మను అప్పగించాలి అంటే ఆయన మనకిచ్చిన ఈ శరీరాన్ని ఆయన కొరకే వాడగలిగితే నీకు డిపాజిట్ అయిపోద్ది. భూమి మీద మీరు అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండ్రనైనాను, భూములనైనాను, ఇండ్లనైనాను, భార్యనైనాను, బిడ్డలనైనాను విడిచినవాడు. ఇహమందు హింసలతో పాటు పరలోకమందు నూరంతలుగా అంటాడు. అంటే ఈ శరీరంలో మనం ఉన్నాం, భూమి మనం అక్కడ ఏం డిపాజిట్ చేయగలుగుతున్నాం, అక్కడ మనం ఏం డిపాజిట్ అవుతుంది? నువ్వు డబ్బు దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు నీ కష్టాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? అక్కడ డిపాజిట్ అయిపోతే. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అమెరికా వెళ్ళాలనుకో అమ్మా, ఏదో ఇండియన్ మనీ 1000 రూపీస్ నోట్ల కట్టలు ఒక 10 పట్టుకెళ్ళారనుకో, అంటే 10 లక్షలు పట్టుకెళ్తానని అర్థం. నా సూట్ కేసులో 10 లక్షలు అమెరికాలో పట్టుకెళ్తే అమెరికాలో చెల్లవు, అమెరికాలో ఎలా చెల్లితే? కనుక ఇండియాలో ఉన్నప్పుడే నువ్వు ఎయిర్పోర్ట్లో నీకు ఒక బ్యాంక్ ఉంటుంది, ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, ఇండియాకి సంబంధించిన ఇండియన్ కరెన్సీ ఉన్న బ్యాంకులు ఉంటాయి. వాళ్ళకయ్యా టికెట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే నేను అమెరికా వెళుతున్నాను, మరి ఇదిగోండి 10 లక్షల రూపాయలు, ఈ 10 లక్షల రూపాయలకి అమెరికాలో చెల్లే నోట్లు ఇమ్మంటావు, అంటే అమెరికన్ డాలర్స్ ఇమ్మంటావు. నువ్వు అక్కడ 1000 రూపాయలు నోట్లు గాంధీ మహాత్ముడు ఉన్న కట్ట తీసుకెళ్ళి అక్కడ 1000 రూపాయలు తీస్తే ఎవరి ముసలోడు ఈ నోటు ఎవరి నోటు అని అడుగుతారు. అక్కడ ఏంటంటే ఆయన వాషింగ్టన్ అమ్మా, వాషింగ్టన్ ఉంటుంది కదా, అది మనం ఆ నోటు అది చూపిస్తే ఆహా ఇది మా అమెరికన్ డాలర్ అని వాళ్ళే చెల్లుతుంది. అలాగే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. పరలోకమందు చెల్లే ధనం ఏది? భూలోకం మీద ఉన్న ధనం పరలోకంలోకి తీసుకెళ్తే చల్లదు, నువ్వు తీసుకెళ్ళలేవు. చచ్చిపోయాక ప్రతివాడు తనకున్నదంతా వదిలిపోవాలి కదా, తనకున్నదంతా వదిలేసిపోతాడు. మరి ఈ నోట్లు కట్టలు ఎదుగు పనికిరావు. మరి భూమి మీద ఉన్నప్పుడే నువ్వు పరలోకం అకౌంట్లో నీ డబ్బు పడాలంటే చాలామంది ఆన్లైన్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అమెరికాకి పంపించేటప్పుడు ఇండియా నుంచి అక్కడ డాలర్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ రియాద్ నుంచి మనకు ఎవరైనా అమౌంట్ పంపారనుకోండి, వాళ్ళు రియాల్స్ ఏ వాడతారు, లేకపోతే దినార్స్ వాడతారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే. అలాగా అవి ఇండియాకి రాగానే అవి కన్వర్ట్ అయిపోతాయి ఇండియన్ మనీ కింద. అలాగే ఇక్కడ నుంచి అక్కడ పంపితే అది అమెరికన్ మనీ అయితే అమెరికన్ మనీగా, మాస్కో మనీ అయితే మాస్కో మనీగా కన్వర్ట్ అయిపోతాయి. మరి భూమి మీదే నువ్వు మీ కొరకు ధనం కూర్చుకోకండి, పరలోకం ముందు మీ కొరకు ఆ ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. మరి పరలోకం ముందు ఎలా సమకూర్చుకుంటావు? భూమి మీద నువ్వు చేసే పని, భూమి మీద నువ్వు ఇచ్చే డబ్బు, భూమి మీద నువ్వు అందరికంటే ఉదయాన్నే తెల్లవారి 8 గంటలకు నేను ఇలా లేచి కూర్చున్నాను, తెల్లవారు నువ్వు నీ ఫ్రెండ్ వచ్చేసారు 20 రిపబ్లిక్ డేరు కావున తెల్లవారి వచ్చేసారు మీ పని మీరు చేసేసారు, భోజనం కూడా బెడ్లో మీరు చేయకుండా మరి డాడీ మేము వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోయారు. ఎక్కువ అంటే మీరు తినడానికి రాలేదు, తిరగడానికి రాలేదు, మీకున్న హాఫ్ డేని ఆ రోజు కష్టపడి పనిచేసి వెళ్ళిపోయారు. మరి దీనికి నేను ఏమి ఇవ్వలేదే భూమి మీద, మీకు భోజనం కూడా పెట్టలేదు మీకు. అంటే పరలోకమందు మీరు పడిన శ్రమకు అక్కడ క్యాష్ డిపాజిట్ అయిపోయింది. అర్థం చేసుకోవడానికి రూపకాలంకారంలో చెప్తున్నాను. అలాగే మన ఆత్మను దేవునికి అప్పగించామంటే
టోటల్ భారం అంతా ఆయనదే. అంటే పరలోకంలో నువ్వు ఎంత అనుభవించాలనుకుంటున్నావో అదంతా భూమి మీద నుంచి నువ్వు కన్వర్ట్ చేసేసావు పరలోకం ముందు తండ్రికి బ్రతుకుట. పౌలు గారు ఆ మాట అంటున్నాడంటే నేను జీవించుట క్రీస్తే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అది అనుభవించడానికి అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నా ఆత్మను అప్పగించాను, నా ఆస్తిని అప్పగించాను అక్కడ. కనుక భూమి మీద ఎంతమంది తమ ఆత్మలను దేవునికి అప్పగిస్తారు? స్టెఫన్ అంత ధైర్యంగా ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతకు అప్పగిస్తున్నాను అన్నాడు. యేసుప్రభు వారు కూడా సిలువలో ఉన్నప్పుడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఎంతమంది తమ ఆత్మలను దేవునికి అంకితం చేస్తాను. ఇందాక ఒక అమ్మాయిని బాగా చడమడ దెబ్బలాడాను. ఎందుకంటే సంవత్సరంలో ఒకేసారి వచ్చేది సెమినార్. ఈ సెమినార్ 10 రోజుల్లో కూడా నువ్వు 355 రోజులు నీకు ఇష్టం వచ్చేటట్టు భూమి మీద అనుభవించావు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ వంట, నీ టీవీ, నీ ప్రోగ్రామ్స్ ఇవే కదా జీవితం. 355 రోజులు, 10 రోజులు కూడా నువ్వు అక్కడికి రావడానికి నా మగుడు కారణం, నా కుర్రుడు, నా కొడుకు కారణం అంటే నేను ఒకటే చెప్పాను, నీకు పరలోకం దేవుడు ఇవ్వడు అన్నాను. మీరు అలా శపించొద్దంట. శాపం ఏంటది? డాక్యుమెంట్, అది శాపం కాదు కదా, అది ఇది డాక్యుమెంట్. ఏమా నువ్వు లైట్ లేకుండా వెళ్తున్నావు, ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న తర్వాత మీరు ఎటుకు లేకుండా పక్కకు రండి, మీకు మీద కేసు రాస్తామంటే మీరు అలా చెప్పించకండి అంటవేటి. అది రూల్, అది కనుక పరలోకం రూల్స్ వేరు, ఏమండి భూమి మీద ఉన్న రూల్స్ వేరు. మీరు చెప్పించకండి అంటే తప్పుడు మాట అది. నువ్వు చేసే పనిని బట్టి నువ్వు వెళ్తా వెళ్ళవని నేను చెప్పేస్తున్నాను. నువ్వు వెళ్ళవు పరలో, చాలామంది అది నువ్వు పరలోకానికి వెళ్ళవమ్మా అంటాను. కనుక ఆత్మను అప్పగించుకోవడం అంటే అది అనుకూలమైన మాట. అలా భూమి మీద మనం మన ఆత్మలు అప్పగించుకోగలమా? ఎంత ధైర్యంగా చచ్చిపోయే ముందు తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానంటే, చనిపోయినంత వరకు స్టెఫన్ ఎలా కష్టపడ్డాడో మనకు తెలుసు. యేసుప్రభు వారు కూడా సిలువలో నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడంటే, ఆయన సిలువ మీద చనిపోయినంత వరకు తండ్రి కోసం ఎలా కష్టపడ్డాడు. శరీర అర్ధారి అయిన దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఏమైనా తను మరణము నుండి విడిపింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున అంగీకరింపబడ్డాడు, సెలెక్టెడ్, అప్పగింపబడ్డాడు అని అర్థం. కనుక భూమి మీద క్రైస్తవుడికి తెలియని మహారహస్యం అంటే బయలుపరచబడ నిజమేది, కానీ వాళ్ళకి అర్థం కావటంలో చాలామందికి ఏదో ఆదివారం గుడికి వెళ్తాం, ఏదో తుడిచేయడానికి వెళ్తానను, ఏదో దొడ్లు కడిగేయడానికి వెళ్తాను అనుకోవద్దు. వాటితో పాటు ఇంకా నువ్వేం చేయగలుగుతున్నావు? ఎక్స్ట్రా ఏం చేయగలుగుతున్నావు? డబ్బు ఎక్కువ కావాలా? ఎక్కువ పని చేయి, ఓవర్ టైం చేయి. డబ్బు ఎక్కువ కావాలా? ఎక్కువ ఓవర్ టైం చేయి. నాకేంటండి ఈ జీతం డబ్బులేనా అంటే, అవును నువ్వు పని చేసిన దానికి అదే డబ్బులు. ఏం తల్లి అంతేనా, ఇంకేముందా? కూర్చో నెక్స్ట్.